బహుశా మనం ఎప్పుడూ ఇలా ఊహించి ఉండం కానీ ఇదే జరుగుతోందని తెలుస్తోంది రష్యా అధ్యక్షుడైన పుతిన్ జింక రక్తంతో స్నానం చేస్తున్నారని తెలుస్తోంది ఆ ఏంటో రష్యాలో ఏం జరుగుతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టాక ఉక్రెయిన్లో చనిపోతున్న సామాన్య ప్రజలను చూసిన వారిలో చాలా మంది రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ చనిపోతే బాగుండు అనుకుంటున్నారు ఆయనకు ఏదైనా జబ్బు వచ్చిపోతే బాగుండని కోరుకుంటున్నారు అలాంటి వారికి ఆనందం కలిగించే ఒకటి ఈ మధ్య వైరల్ అయింది డెబ్బై ఏళ్ళ పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్లో ఓ పరిశోధన రిపోర్ట్ తెరపైకి వచ్చింది అప్పట్లో అది ఆన్లైన్లో బాగానే సర్క్యులేట్ అయింది కానీ చాలామంది దాన్ని కొట్టిపారేశారు ఇప్పుడు మాత్రం అది నిజమే కావచ్చు అంటున్నారు అందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది రష్యాలో పరిశోధనాత్మక కథనాలు రాసే ప్రోక్ట్ ఏప్రిల్లో ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది దాని ప్రకారం పుతిన్ తరచుగా జింకల కొమ్ముల నుంచి సేకరించిన రక్తంతో స్నానం చేస్తున్నారు ఈ రక్తం కోసం జింకలను చావగొడుతున్నారు కానీ ఈ రక్తం పుతిన్ ఆరోగ్యాన్ని పెంచుతుందని ఆ రిపోర్ట్ తెలిపింది రిపోర్ట్లో మరో అంశం కూడా ఉంది పుతిన్ నూట అరవై ఆరు రోజుల్లో ముప్పై ఐదు సార్లు థైరాయిడ్ క్యాన్సర్ డాక్టర్ పుతిన్ని ఆయన ఉంటున్న నివాసంలో కలిశారు ఆ డాక్టర్ పేరు ఎవ్జెని సెలివానో ఆంకాలజీ సర్జన్ థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో స్పెషలిస్టులు ఆయన ఈ సంవత్సర ప్రారంభంలో మందులకు బదులు పుతిన్ జింక రక్తంతో స్నానం చేశారని రక్షణ శాఖ మంత్రి షోగు సలహాతో పుతిన్ ఇలా చేశారని ఆ రిపోర్ట్ తెలిపింది రష్యాలో పుతిన్తో పాటు మరికొందరు కూడా జింకల రక్తంతో స్నానం చేస్తున్నారని ఆ రిపోర్ట్ తెలిపింది నిజానికి రష్యా చైనా కొరియాలో ఇదో సాంప్రదాయ ఆచారం అయితే సైబీరియాలోని రెడ్ డీర్ జాత్ జింకల కొమ్ముల రక్తంతో ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక ఆధారాలు లేవు ప్రస్తుతం పోక్ట్పై రష్యాలో నిషేధం ఉంది ఈ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు కూడా పుతిన్ గురించి రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నాయి పుతిన్ కౌజు పిట్టల గుడ్లు ఇష్టపడతారని ఓ కథనం గత వారం పుతిన్ మాస్కోలోని అధికార భవనంలో మెట్లు దిగుతూ జారిపడ్డారని దానివల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందనే ప్రచారం కూడా జరిగింది పుతిన్ పొట్ట మూత్రనాళానికి క్యాన్సర్ సోకడం వల్లే ఆయన మెట్లపైన జారి ఐదు మెట్లపై దొర్లుతూ నేలపై పడ్డారని ప్రచారం జరిగింది దీంతో ఏప్రిల్ నాటి రిపోర్టుపై మళ్లీ ఇప్పుడు చర్చ జరుగుతోంది తాజాగా పుతిన్ కెచ్ స్ట్రైట్లో మెర్సిడస్ బెంజ్ కారును నడుపుతూ కనిపించారు క్రిమియన్ బ్రిడ్జిపై కారును నడిపారు రెండు నెలల కిందట అక్కడ బాంబు బాంబుదడి జరిగింది దాని వెనుక శత్రువుల హస్తం ఉందని పుతిన్ అప్పట్లో ఆరోపించారు కారు నడుపుతూ పుతిన్ ని చూస్తే క్యాన్సర్ సోకిన లక్షణాలనేవి కనిపించట్లేదు మరి ఆ రిపోర్ట్లు వార్తల్లో నిజమెంత అనేది తెలిసిన లేదు